నమస్కారం ఎన్సెన్స్ కు స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఆర్మూర్ పాల్గొండ నియోజకవర్గం దశాబ్ది ఉత్సవాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడం ఖాయం एमएलए जीवन रेड्डी पै पोटी चेसे व्यक्ति पोषवकु बोटेल्नु बलिचिनट्लवुतुंदि माक्लूर आत्मीय सम्मेलनंलो एमएलसी कल्वकुंट्ल कवित 20 रोजुल कृतं धान्यं कोनुगोलु चेसि डब्बुलु इव्वकुंडा रैतुलनु सतायिस्तुन्न व्यापारिनि बंधिंचिन जागिर्याल रैतुलु मुख्यमंत्री तनकु अत्यंत इष्ट दैवमनी बीआरएस पार्टी कार्यकर्तलु तनकु 1000 एनुगुल बलमनी पीसी चेयरमैन आर्मूर एमएलए बीआरएस निजामाबाद जिला अध्यक्षुलु आशनगारी जीवन रेड्डी अन्नारु माक्लूरुलोनी अडवि मामिडिपल्ली समीपंलो गल वंजरी संघं फंक्षन हाल्लो मंगलवारं जरिगिन माक्लूर मंडल बीआरएस पार्टी कुटुंब सभ्युल आत्मीय सम्मेलनंलो आयन मात्लाडुतू देशंलोने बीआरएस अतिपेद्द कुटुंबमनी अभिवर्णिंचारु पथकं एदैना अन्नी रंगाल्लो तेलंगाण राष्ट्रमे नंबर 1 450 पथकालु अमलु चेस्तुन्न केसीआर वंटि दम्मुन्न सीएम దేశంలోనే లేరన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా ఇక్కడ అమలవుతున్న ఒక్క పథకమైనా దేశంలో ఎక్కడైనా ఉందా కొందరు సన్నాసులు తెలంగాణ వస్తే ఏమొస్తుందన్నారు ఆ సన్నాసులకు ఇదే నా సమాధానం తెలంగాణ వస్తే రైతు బంధుని ఇచ్చిందని రైతు బీమా వచ్చిందన్నారు అన్ని రంగాలలో మనమే ముందున్నామని తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కీర్తి గడిస్తోంది కేసీఆర్ ప్రధానమంత్రి కావాలన్నదే నా జీవిత ఆశయం ఆయన సారథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ పథకాలు అమలు జరుగుతాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఏపీతో సహా అన్ని రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు అమలు జరగాలని ఆ రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు విపక్షాల దుర్బుద్ధి మన అభివృద్ధికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి బండి సంజయ్లు అష్టధరిద్రులు తెలంగాణ వితిరేక అపశక్న పక్షులు ఎంపీ అరగుండు అరవింద్ నిజామాబాద్ జిల్లాకు పట్టిన శని కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ చావుకొరే కాలకేయులు బుద్ధిలేని రెండు ప్రమాదకర జాతీయ పార్టీలతో మనం యుద్ధం చేస్తున్నాం ఈ ఎన్నికలు మనకు కీలకం వచ్చే ఎన్నికల్లోనే చెడుపై మళ్ళీ మంచే గెలవాలని కేసీఆర్ హ్యాట్రిక్ గెల్పే తెలంగాణకు నిజమైన పండుగ కావాలి కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ శత్రువులు సంపద పెంచడం పేదలకు పంచడమే కేసీఆర్కు తెలుసు దేశాన్ని ముంచడమే మోడీకి తెలుసు దేశాన్ని పోషిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి సొమ్ము రాష్ట్రాలది సోకు కేంద్రానిది పిల్లలు తాగే పాలపైన జీఎస్టీ విధించిన ఘనుడు మోడీ కర్ణాటక ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాతలు పెట్టారు తెలంగాణ ప్రజలు అదే చేసి బీజేపీని తరిమి కొట్టాలి అని జీవన్ రెడ్డి ఉద్వేగంతో మండిపడ్డారు రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్ మన నిజామాబాద్ వద్ద దర్గ్రబ్ శని మన నిజామాబాద్ కర్మగాలి వాడు వచ్చి మన ఎవరుస్తున్నారు ఏమి ఎత్తైన నోరు పెడితే వాడికి బూతులు తప్ప ఇంకొక మాట రాదు పొద్దు లేతే ఫేమస్ కావాలంటే ఫేమస్ ఉన్న వ్యక్తులు ఎవరు దేశంలో అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కందక్క వీళ్ళనే మాట్లాడితే నేను పెద్ద హీరో అయితే అనుకుంటాను చిరంజీవి మాట్లాడతారు చిరంజీవి అయితే ఎవరన్నా అయితారా ఇక ఒక గ్యాస్ గుట్టే కాదు మనం గిన్ని పథకాలు ఇక్కడ నుంచి ఇస్తున్నాం ప్రతి ఇంట్లో సంతోషం ఆనందం ఉంది ఇటు రైట్ సైడ్ పోతే ఇక మోడీ గ్యాస్ మీద వేసి పైసలు తీసుకుడు పొద్దున లేచి పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ తీసుకుడు పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ వచ్చింది ఎవరు వాస్తవేనా పద్మశాలకు జిఎస్టీ వేసింది ఎవరు వాస్తవ నేతలకు వేసి నాయనే కదా ఆర్మూర్ పట్టణంలోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో సాఫ్ట్బాల్ అండర్ 13 విభాగం రాష్ట్ర స్థాయి క్రీడా క్యాంపు రెండో రోజు కొనసాగుతుంది ఈ సందర్భంగా పట్టణంలో పలువురు వైద్యులు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలు ఏ విధంగా కొనసాగుతున్నాయని పరిశీలించారు ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగమోహన్ మరియు వైద్యుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని చెప్పారు క్రీడలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తే రానున్న రోజుల్లో మంచి స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో సైతం రాణించి దేశానికి వన్నె తేవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆరుమూలు నిర్వహించడము ఇది జాతీయ స్థాయిలో వెళ్ళడము ఇంత చిన్న వయసులో పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళకు కూడా స్పోర్ట్స్లో నైపుణ్యము ప్లస్ వాళ్ళ శారీరకం కూడా వాళ్ళని అన్ని విధాల వాళ్ళని దృఢం చేయడము ఈ విధంగా వీళ్ళు చేసినందుకు గాను మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గంగమోహన్ గారిని మళ్ళీ జలంధర్ సార్ కానీ మొత్తం వీళ్ళ టీం అందరినీ కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం కర్తవ్యమని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని తెలిపారు. కాబట్టి ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేని ఆశలు వదిలేసుకుంటే మంచిదని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మన పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ న్యూస్ ఛానల్ ను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పత్రికను చదివేలా టీ న్యూస్ ఛానల్ ను చూసేలా చేయాలని, అందులో వచ్చే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు తెలియజెప్పాలని అన్నారు. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధ్యక్షులు చొరవ తీసుకుని టీ న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఇదే పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. 10 మందికి సహాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతి పథకం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేదం, చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు, బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండల తరతరాల ఆదుకునే ప్రాజెక్టు మనది. ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ మనది అని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందని స్పష్టం చేశారు. మరింత బాధ్యతగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మనకు ఇతర రాజకీయ ఆలోచనలు లేవని, ప్రజలకు మంచి చేయాలన్నదే ప్రధాన ఆలోచన అని స్పష్టం చేశారు. తెలంగాణకు బాగుపడాలని కోరుకునే వాళ్ళమని చెప్పారు. బాధ్యతగా పనిచేద్దాం, ఇంకొంచెం బాధ్యతగా పనిచేద్దాం, ఇంకొంచెం మంచి పనులు చేద్దాం. పొద్దు నుండి సాయంత్రం వరకు మనమే కనబడుతున్నప్పుడు ఓటు కూడా ప్రజలు తప్పకుండా మనకే ఇస్తారు. రంది పెట్టుకునే అవకాశం అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు పోయిన 2 సార్లు ఎంత మెజారిటీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజారిటీతోనే ఇప్పుడు గెలుస్తారని చెప్పి నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా. ఎవరన్నా జీవన్ రెడ్డి గారి మీద, మా తమ్ముడి మీద పోటీ వేయాలనుకుంటే మాత్రం మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఆశలు వదిలేసుకుంటే మంచిది. మీకెవ్వరు గెలిచే అవకాశమే లేదు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, కేసీఆర్ గారి ఆశీర్వాదం, ఆర్మూరు ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి 1 ఉంటుంది ప్రయారిటీ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై టీఆర్ఎస్. 2 దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు ఈ మండలంలో ఉన్నారని చెప్పారు. అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితమయ్యారని కొనియాడారు. తమ పార్టీ విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి ఉద్దేశమని, మనకు పదవులు రావటం అన్నది 2వ ఉద్దేశమని అన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ. ఇటువంటి పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. 133,000 మందికి బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోంది. కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎఫ్ఐ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆసుపత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. అర్నూర్ పట్టణంలోని 13వ వార్డులో మజారీ శ్రావణికి చెందిన భూమిని అదే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నించారని బాధితులు ఆందోళనకు దిగారు.
ఆర్మ పట్టణంలోని 13వ వార్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి 797 ప్లాట్ని అదే కాలనీలో ఉండే మరో వ్యక్తి కబ్జాకు ప్రయత్నించారు. అసలు కబ్జా చేసిన వ్యక్తుల వద్ద ఇలాంటి ధ్రువపత్రాలు లేవని గతంలో అట్టి స్థలాన్ని మజారి శ్రావణి రాజాలు అనే దంపతులను రూపాయి రూపాయి పోగేసి కొన్న స్థలాన్ని కావాలని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అట్టి స్థలంలో నిర్మాణం జరుగుతున్నప్పటికీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అలాగే ఇష్టం వచ్చినట్లు తిడుతూ నిర్మాణం చేపడితే కూలగొడతామని హెచ్చరిస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సరైన ధ్రువపత్రాలు పరిశీలించి దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని ఇటు పోలీసు అధికారులను మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. దొంగదానం చేయలే, ఆమె చేతులకి పట్టగుంజుకోలే, ఆమె కొనుక్కుంది 35 లక్షలకు అమ్మింది ఆమె భూమి. అయితే అన్ని పట్టాలు అయినాయి, పట్టలు అయితే ఎవరు పట్ట వాళ్ళకి ఇచ్చు. ఎమ్మరావు సార్, వినోద్ కుమార్ సారు ఇచ్చారు, ఇచ్చినప్పుడు మేము పని చేసినాం. ప్రాణి హానిగా నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారు సార్. నలుగురు ఐదుగురు వచ్చేసి ఇట్లా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆయన 10 మందిని తీసుకొచ్చి వాళ్ళు ముసలోళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మాకు కొద్దిగా సహాయం చేయండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని, ఓట్లు అడిగితే ప్రజలు చెప్పులతో సమాధానం చెప్తారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం చేశారని, ఏం ముఖం పెట్టుకుని అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ లో అరవింద్ ఎలా ఎంపీ అయ్యాడో మా దగ్గర రేవంత్ రెడ్డి అలాగే ఎంపీ అయ్యాడని సెటర్లు వేశాడు. రోడ్ల మీద తిరుగుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భీమగల్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆర్పూర్ మహేష్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆర్మూర్ మహేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చౌట్పల్లి రవి, కమ్మర్పల్లి మార్కెట్ డైరెక్టర్ గున్వీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు దున్గంటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, రైతు బంధు అధ్యక్షుడు శర్మ నాయక్, మాణిక్యాల శ్రీను, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ రాజేశ్వర్, గంగమోహన్, బాబాపూర్ ఎంపీటీసీ సుర్జిల్, పురాణిపేట ఎంపీటీసీ సాయి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకున్నాక సాధించిన విజయాల గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. అంటే ఈ సందర్భం కూడా రాలేదు. 9 సంవత్సరాలు కాలం పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనము ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి రియల్ కట్గా వివరించుకుంటే రేపు రాబోయే రోజుల్లో మనకు కూడా చాలా బాగుంటుందని చెప్పిన సర్పంచ్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, మనం వాస్తవంగా అందరూ అనుకున్నట్టు మనం కరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన ప్రశాంతం కావచ్చు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం గతంలో 2011 నేను కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన ఆ 2 సంవత్సరాల కాలంలో నేను 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నాను. భీమగల్ మండలం జాగిర్యాల గ్రామంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యాపారిని రైతులు నిర్బంధించారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం జాగిర్యాల గ్రామంలో జరిగింది. గంప శ్రీనివాస్ గత ఏడాది బీబీ తాండా కుప్కల్ జాగిర్యాల గ్రామాలకు చెందిన దాదాపు 120 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశాడు. వారికి 1,30,00,000 ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు జాగిర్యాల గ్రామంలో బంధించారు. అయితే ఒక ప్రాపర్టీ ఏదైతే 1,210 గదాలు మా పేరు మీద వేసిచ్చుడు, అది అమ్ముడు పోకుండా అది ఓలు కొట్టలేదు, దాన్ని కొనసాగు కూడా లేదు, ఎక్కడ తోవలేదు. మళ్ళీ ఇంకొకటి షట్టర్ అమ్ముతాటని ప్లాన్ వేసిండు. మేము తీసుకపోయిన క్యాండిడేట్ని కొనని ఇస్తలేడు, అతను తీసుకొచ్చిన క్యాండిడేట్కి అమ్ముతలేడు. మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు చాలా మా యొక్క పనులకు నిద్రలు ఆహారం అన్నం ఇవన్నీ మానేసి కూడా మేము పదే పదే అక్కడ వెయిటింగ్లో ఉండి పొద్దున సార్లు లేకపోతే సిబ్బంది లేకపోతే ఎస్ఐ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా వచ్చేంతవరకు పొద్దున్న 8 గంటల పోతే రాత్రి 10 గంటలదాకా మేము అక్కడ పోలీస్ స్టేషన్ పడిగాపులు కాచి ఇట్లా ఉన్నా కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. అందుకోసమే మేము ఈ డిసిజన్ తీసుకొని అతను తీసుకురావడం జరిగింది. మా డబ్బులు మాకు గవర్నమెంట్ కావచ్చు, ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే మా యొక్క గోసను మా యొక్క గోడును అర్థం చేసుకొని మాకు మా డబ్బులు మాకు ఇప్పిస్తే. మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బావయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లేడ ఏలియా, మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. మూర్తాడ్ మండలం పాలెం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రోజు జబర్దస్త్ టీం సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పాలెం శివకృష్ణ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు జబర్దస్త్ టీం సభ్యులు వచ్చి గ్రామ ప్రజలను వారి నటనతో అలరించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం మనకు 4 గంటలకి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము చాలా అద్భుతంగా చేయబోతున్నాము. ఎన్నో ఎక్కడ లేని విధంగా విగ్రహాలని ఎల్లమ్మ గుళ్ళో ఉన్నటువంటి ఆ గుడిని మనము ఒక ఊరేగింపు కార్యక్రమాల్లో తీసుకురాబోతున్నాం. పోతురాజులు కూడా అందులో భాగంగా ఉంటున్నారు. హైదరాబాద్లో బోనాల జాతర ఎలా అయితే జరుగుతుందో అదే కార్యక్రమాన్ని ఇక్కడ మన యువజన సంఘం మరియు సంఘం మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. సాయంత్రం రేపు చివరి రోజుగా బోనాల కార్యక్రమము ఎల్లమ్మ అమ్మవారికి మన బోనాలు సమర్పిస్తాము. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన అల్లకొండ లహరికి 25,500 రూపాయల చెక్కును లబ్ధిదారు ఇంటి వద్దకు వెళ్లి అధ్యక్షుడు మహేష్ చేతుల మీదుగా అందజేశారు. లబ్ధిదారులు బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ బీఆర్ఎస్తోనే ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్, యువ నాయకులు లక్మ శ్రీనివాస్, ఇల్లెందుల చారి సునీల్, తూర్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామ గ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఇన్ఛార్జీలను నియమించుకుని నిశితంగా పర్యవేక్షణ జరపాలన్నారు. ఆయా కార్యక్రమాల వివరాలను రోజువారీగా సేకరిస్తూ జిల్లా స్థాయిలోనూ పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం ద్వారా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలలో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో కూడిన వివరాలను రోజువారీగా సాయంత్రం 4 గంటలలోపు జిల్లా కంట్రోల్ రూమ్కు పంపించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో పాలు పంచుకోవాలని సూచించారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి, ప్రజలకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రతిబింబించేలా సంబంధిత శాఖల ద్వారా గ్రామాలలో జూన్ 1 నాటికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ను అనుసరిస్తూ ప్రజాప్రతినిధులను దశాబ్ది కార్యక్రమాలకు ఆహ్వానించాలని అన్నారు. జూన్ 22 అమరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అమరవీరులను మౌనం పాటించి నివాళులు అర్పించాలన్నారు. మొత్తం జూన్ 2 నుండి 22వ తేదీ వరకు వివిధ స్థాయిలలో జరిగే దశాబ్ది ఉత్సవాలలో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని సమిష్టి తత్వంలో పనిచేస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. ఆర్మూర్ పాల్కొండ నియోజకవర్గం దశాబ్ది ఉత్సవాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడం ఖాయం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోటీ చేసే వ్యక్తి పోషవకు పొటేల్ను బలిచ్చినట్లవుతుంది. మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 20 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా రైతులను సతాయిస్తున్న వ్యాపారిని బంధించిన జాగిర్యాల రైతులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.